ఏలూరు జిల్లా రాజకీయాలు ఆసక్తికర మలుపు తీసుకున్నాయి. జనసేనలో చేరేందుకు సర్వం సిద్ధం చేసుకున్న నాయకులకు టీడీపీ కండువా కప్పేసింది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అడ్డువేసినా అధిష్టానం ఆగలేదు. ఆయన నియోజకవర్గానికి చెందిన నేతకి నేరుగా జిల్లా పార్టీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు దగ్గరుండి పార్టీ కండువా కప్పించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మశ్రీ భర్త గంటా ప్రసాద్ టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో జనసేన ఖాతాల్లో చేరాల్సిన పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ పీఠం టీడీపీకి దక్కినట్టయింది. ఇప్పటికే ఏలూరు మేయర్ స్థానం టీడీపీ వశమయ్యింది. వైఎస్ఆర్సీపీ తరపున గెలిచిన మేయర్ నూర్జహాన్, ఆమె భర్త ఎస్ఎంఆర్ పెదబాబు కూడా పార్టీ ఫిరాయించారు. నారా లోకేష్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. వారితో పాటుగా పలువురు కార్పొరేటర్లు కూడా పార్టీ జంప్ చేశారు. ఇప్పుడు ఏలూరు నగరపాలక సంస్థతో పాటుగా జిల్లా పరిషత్ కూడా చేజారిపోకుండా చూసుకోవాలనుకున్న టీడీపీ ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది. తొలుత గంటా ప్రసాద్తో పాటుగా ఆయన భార్య జడ్పీ చైర్పర్సన్ పద్మశ్రీ కూడా టీడీపీలోనే చేరాలని ప్రయత్నించారు. కానీ తమ సొంత నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ససేమిరా అనడంతో వారి ఆశలకు గండిపడింది. దాంతో వారు జనసేనలో చేరేందుకు పావులు కదిపారు. జనసేన నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇక వీరు జనసేనలో చేరడమే ఆలస్యమన్నట్టుగా కనిపించింది. 4 రోజుల క్రితం వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన సమయంలో కూడా తాము జనసేనలో చేరబోతున్నట్టు ప్రకటించారు. కానీ ఆశ్చర్యంగా జనసేన గేటు వరకు వెళ్లిన గంటా ఫ్యామిలీ టీడీపీ శిబిరంలో చేరింది. గంటా ప్రసాద్కి ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పార్టీ కండువా కప్పేశారు. గంటా ప్రసాద్, పద్మశ్రీ జనసేనలో చేరితే పశ్చిమ గోదావరి జడ్పీ పీఠం ఆ పార్టీకి దక్కినట్టయ్యేది. అదే ఇక జరిగితే తదుపరి ఎన్నికల్లో కూడా ఈ జడ్పీ పీఠం కోసం జనసేన పట్టుబట్టే ప్రమాదం ఉందన్న అంచనాతో టీడీపీ వేగంగా పావులు కదిపింది. తొలుత పెడమకం చూపించిన పార్టీ ఆ తర్వాత ప్రసాద్ని పిలిచి కండువా కప్పడమే ఇప్పుడు ఆసక్తికరం. ఇది దెందులూరు రాజకీయాల్లో కూడా చర్చనీయాంశం మారింది. చింతమనేని ప్రభాకర్ నియోజకవర్గానికి చెందిన నాయకుడు తమ పార్టీలో చేరుతుంటే ఆయన మాత్రం దానికి దూరంగా ఉండడం విశేషం. మొత్తం మిత్రపక్షానికి టీడీపీ మొండిచేయి చూపించిందన్న అభిప్రాయం ఏలూరు రాజకీయాల్లో ఆసక్తికర మలుపు కాబోతోంది.